ప్రసాదీశ్వర అపర భోజ అర్చికర కల్ప భూజ శ్రీ 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 విష్ణువర్ధన మహారాజులం వారికే రాకుమారి పద్మిని దేవికే సభాసదులారా సామంతులారా నాలుగు తరాల క్రితం విశాలపుర పాలకుడు యుద్ధంలో ఓడి నష్టపరిహారంగా రత్నపురి గ్రామాన్ని మా సామ్రాజ్యానికి శాసనపూర్వకంగా ధారాదత్తం చేసిన విషయం మీకందరికీ తెలిసింది. కాని నేటి పాలకుడైన నాగేంద్రవర్మ ధన ప్రలోభంతో ప్రతి ఏటా ఆ గ్రామం మీద దాడులు జరిపి దురాగతాలకు కొనుక్కుంటున్నాడు. ఈ ఏటితో ఈ నగర అంతం చేయాలనే ఉద్దేశంతో మీ సలహా కోసం ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నిజమే, తగిన చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చేస్తేనే మంచిదని నా అభిప్రాయం. చాలా సంతోషం. ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. అజయ్ సింహ, మీరే స్వయంగా సైన్యంతో వెళ్ళి విశాలపుర సైనికులచే ఎట్టి దురాక్రమణ జరగకుండా రత్నపురి వాసులకు ఎట్టి కష్ట నష్టాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమని నాగేంద్రవర్మ సైనికులను పారద్రోవడానికి ఇంత పటాటోపం ఎందుకు ప్రభు? కాదు అజయ్, చిన్న పాములైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. అంతేకాదు, ఈ విజేతపుర సామ్రాజ్యం అంతా పోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా రత్నపురి గ్రామాన్ని పోగొట్టుకున్నాము, మనకు భవిష్యత్తు ఉండదు. ఆ గ్రామానికి అంత ప్రాధాన్యత ఉందా నాన్నగారు? అవునమ్మా, రత్నపురి మన విజేతపుర సామ్రాజ్యానికి ముకుటం వంటిది. ఈ సువిశాల సామ్రాజ్యాన్ని సుభిక్షం చేసే అభంగా నది అక్కడే ఉద్భవించింది. మన సామ్రాజ్యం అంతటిలోనూ కరువు వచ్చిన దేశానికి కావలసిన ధాన్యాన్ని అందించి పోషించగల కల్పతరువు ఆ గ్రామం. మీ మాటలు వింటుంటే ఒక్కసారి ఆ గ్రామాన్ని చూడాలని ఆసక్తి కలుగుతోంది. అవశ్యం రాకుమారి, నేనే స్వయంగా మీ సరసన ఉండి అక్కడి వింతలు వినోదాలు చూపిస్తాను. ఇప్పుడే మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. మీ ఏర్పాట్లు మాకేమీ అక్కర్లేదు, మేమే స్వయంగా వెళ్ళగలం, చూడగలం. అజయ్, నాగేంద్రవర్మ దురంతాలను మనం శాశ్వతంగా అరికట్టే వరకు రాకుమారి అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. చూస్తా, ఇంకా ఈ పింకం ఎన్నాళ్ళు ఉంటుంది? ఎప్పటికైనా నిన్ను నేను చేపట్టకపోతానా, నువ్వు నా చెప్పు చేతల్లోకి రాకపోతావు. విశాలపురాధీశులు శ్రీ 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 నాగేంద్రవర్మ మహారాజులు వారికి అభివాదం. సేనాని, రత్నపురి వెళ్ళిన మన గూఢచారులు ఏమైనా వర్తమానం పంపారా? పంపించారు. ప్రతి ఏడు కంటే ఏడు పంట ఇప్పటిగా పండిందట. కోతల సన్నాహంలో ఉన్నారు. ప్రభువులు సెలవైతే ఎప్పటిలాగే ఆ గ్రామాన్ని దోచుకుని రణధీరా. దోచుకోవటంతో సరిగాదు, ఈసారి ఆ గ్రామాన్నే మనం వశించేసుకోవాలి. ప్రభు, అలా చేస్తే విజేతపుర ప్రభువులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఆ గ్రామం కోసం తరతరాలుగా ఈ రెండు రాజ్యాల మధ్య రగడ సాగుతూనే ఉంది. కానీ ఏదో ఒక ఎత్తు వేసి ఆ రత్నపురిని మనం దక్కించుకోవాలి. విజేతపుర సైనికులు రత్నపురి రక్షణకు రాకుండా చేయాలి. అర్థమైంది, ఇప్పుడే వెళ్ళి తగిన ఏర్పాటు చెప్తాను. పైన పోయే పిట్టల్లారా పరుగెంత పరుగేమి పరుగెంత. ఏంటన్నయ్యా, నీళ్ళ నువ్వే సంతోషపడిపోతున్నా? తాను పడ్డ శ్రమ ఫలిస్తే సంతోషంగా ఇంకేముంది తల్లి? అదిగో చూడు, తన బిడ్డల శ్రమ గుర్తించి భూమాత ఎలా వెలగబడిందో. ఆ తల్లిని నమ్ముకున్న వారికి ఎవ్వరికి ఎప్పటికీ ఏ లోటు ఉండదు. రాన్నయ్యా, భోంచేదు గాని. చాలు తల్లి, చాలు అన్నయ్య. ఈ రోజు ఏముండన్నా చూడు, అన్ని నీకు ఇష్టమైనవి. పిచ్చి తల్లి, నువ్వేం పెట్టినా నాకు ఇష్టమేనమ్మా. ఏది అన్నయ్య, నేను ఇంకా చిన్నపిల్లనా ఏమిటి? నువ్వు ఎప్పుడు నాకు చిన్నపిల్లవేనమ్మా. అమ్మా నాన్న కాలం చేసేటప్పుడు నా చేతుల్లో పెట్టుకుని అప్పటి నుంచి ఈ చేతులతోనే పెంచాను. అన్నయ్య, అమ్మా ఈ చేతులతో చేయవలసిన బాధ్యత ఇంకోటి ఉందమ్మా. ఏమిటన్నయ్య? అదేనమ్మా, నీ పెళ్లి సద్గుణవంతుడైన వరుణ చేతుల్లో పెడితే గాని నా బాధ్యత పూర్తి కాదు. పైన అమ్మా నాన్నలకు ఆత్మశాంతి లభించదు. అన్నయ్య, మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే చూడు, నేను పెళ్లి చేసుకోను అన్నయ్య. అదేమిటమ్మా, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదుగా. అది కాదన్నయ్య, నేను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే
నిన్ను ఎవరు చూస్తారు? ఓహో, అదని భయం. అందుచేత ముందుగా ఒకటి తీసుకురావాలి, తర్వాతే నా పెళ్లి. ఆ తర్వాత ఏనా చేసుకుంటానన్నావుగా? ఇదిగో ముద్ద. ఆగండి, చూడనా, వీళ్ళెవరో దొంగతనంగా వచ్చి మన చేతిలో సంతులు వస్తున్నారు. ఎవరు మీరు? అరకేసండి, నా పేరు అరకేసండి. మా ఊరు పండి బతుకు జరుగు పాప, మీ ఊరు వచ్చాం బాబాయ్. ఈ పని చేయటానికి చేయడం తిరిగా పండితాను చూసి కడుపు నిండిపోనాదండి. ఈ ఏడు గింజల రాలుతుందో అని రెండు కంకులు తీసాం బాబాయ్. కంకులు అట కంకులు, మీ బయట సుప్రభాతం. అడుగు, ఏదో ఒక జన్మ కడుపుగా కుర్చి కోసం అలా చేశారు. వీళ్ళ సంగతి అలా ఉంచి ప్రతి సంవత్సరం పంట చేతికి రాగానే మనల్ని దోచుకు తింటున్నాడా నాగేంద్ర వర్మ, వాడి సంగతి ఆలోచించాలి. ఈ సంవత్సరం ఏమైనా సరే మన పులిమేరలు అడుగుపెట్టిన వాళ్ళని ప్రాణంతో తిరిగి పోనీయకూడదు. అలాగే అన్న. బాబా బాబు, తమరెవరో తర్మత్తులాగున్నారండి. బుద్ధి గారి కష్టపడండి, పొట్ట నిండా తిని బ్రతకండి. వీళ్ళు వదలండి, పదమ్మా. మనం వచ్చిన పని వాటిలోనే అయిపోనాదే. అయ్యింది ఆగిందో అరభాగమే కదా. ఊళ్ళో సొరబంగా ఎవరో తనంతట అదే అయిపోతుంది రే. పైనాతి, మేము ఇప్పుడే రత్నపురి వెళ్తున్నాం. పురుగు లేని పిడుగులాగా ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏంటి? అదే ప్రభువుల చిత్తం, పాదరసం వంటిది. వెళ్ళమన్నారు, వెళుతున్నాం. పైగా ఇది ఒకందుకు మంచిది. ప్రజానాయకుడు అనేవాడు అప్పుడప్పుడు ప్రజల మధ్య పర్యటన జరిపితే గాని పలుకుబడి పెరగదు. అది సరే, మీ గురించి కొన్ని విందులు, వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నా. అవి ఎప్పుడు ఉండేవేగ. మేము రత్నపురం నుండి తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉంటూ ఎప్పటి వార్తలు అప్పుడు మాకు అందజేస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో కనుపాప సాటైతే చాలు. విజేతపుర సామ్రాజ్యానికి మూలకందమైన రత్నపురిని మీకు ధరపూసి దేశానికి తీరని ద్రోహం చేయమంటారు. మా కోరిక తీరిస్తే మిమ్మల్ని విజేతపురానికి ప్రభువును చేస్తాం. ఏం కోరుకున్నారు? విజేతపుర సింహాసనంతో పాటు. సందేహించకండి, చెప్పండి. రాకుమారి పద్మినీదేవిని కూడా. అజయ సింహులు వీరుని అనుకున్నాం, రాజకీయ చేతులు కూడా. సరే, అయితే చేతులు కలుపుతాం. ఇప్పుడు చెప్పండి, ఏమిటి నా కర్తవ్యం? మా పూర్వీకులు యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారంగా రత్నపురి గ్రామాన్ని మీ విజేతపుర సామ్రాజ్యానికి ధారాదత్తం చేస్తూ వ్రాసి ఇచ్చిన రాజశాసనం తిరిగి మా స్వాధీనం కావాలి. ఇప్పటి నుంచే మన కార్యక్రమం ప్రారంభం. మీరు రత్నపురి గ్రామాన్ని స్వాధీనం చేసుకోండి, నేను నా సైన్యాన్ని అక్కడికి చేరకుండా చేస్తాను. సమయం చూసి రాజశాసనాన్ని మీకు అందిస్తాను.